హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బండారు మనోహర్ నాయుడులు హిందూపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థాపించడం జరిగింది. మరి అదే ధనవంతులకి పరిమితమైన విద్యను కూడా పేదవాళ్ళకు అందించిన ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే కనీసం ఒక ఇంటి నుంచి ఒకళ్ళంగా ఒక 5,000 రూపాయలు జీతంతో ఆ కుటుంబాన్ని పోషిస్తూ మరి వాళ్ళని ఆర్థికంగా రాజకీయంగా అలాగే సామాజికంగా వాళ్ళని అభివృద్ధి చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ యొక్క అధికార బలంతో అధికార మంత్రంతో వికృత విన్యాసాలతో మరి ఈ యొక్క రాష్ట్రాన్ని చిన్నభిన్నం చేసి ఎంత నీచమైన ప్రభుత్వం నడుస్తుందో మిమ్మల్ని అందరినీ భయపడ